అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు లీడర్స్ ఫార్, నేను సచిన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకి మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి. ముఖ్యంగా నామినేషన్స్ ఆ పర్వం మొదలైనప్పటికీ ఇంకా అభ్యర్థులకు సంబంధించి మార్పులు చేర్పులు జరుగుతూ ఉండడం ఇప్పుడు ఆసక్తిని మరింత పెంచేస్తోంది. ఇంకా అసంతృప్తులకు సంబంధించి జ్వాలలు రగులుతున్న నేపథ్యంలో నియోజకవర్గాలు ఎటువంటి పరిస్థితి ఉన్నాయి, ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి మరొక ఆసక్తికర నియోజకవర్గం. హీరెడిస్ పెనుగొండ. పెనుగొండకు సంబంధించి ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది, వాళ్ళకున్న విజయావకాశాలు ఏంటి, వాళ్ళ ప్రొఫైల్ ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుందాం. అన్నిటికన్నా ముందు ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించిందో చూద్దాం. హిరడీస్ వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు కేవీ ఉషా శ్రీచరణ్, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు ఎస్ సవిత. వీళ్ళకి సంబంధించిన ప్రొఫైల్ చూద్దాం. ముందుగా వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్న కేవీ ఉషా శ్రీచరణ్కి సంబంధించి ప్రొఫైల్ కనుక చూస్తే, బీసీ కురుబ సామాజిక వర్గానికి చెందిన నేత, పిహెచ్డీ చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఉంది ఉషా శ్రీచరణ్కి. అలాగే 2014లో తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరారు ఉషా శ్రీచరణ్. ఇక 2019లో వైసీపీ నుంచి కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు ఉషా శ్రీచరణ్. ఇది వైసీపీకి సంబంధించి, వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్న ఉషా శ్రీచరణ్కి సంబంధించి ప్రొఫైల్. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు సంజీవరెడ్డి గారి సవిత. ప్రొఫైల్ కనుక చూస్తే, కురుబ సామాజిక వర్గానికి చెందిన నేత, కుటుంబ రాజకీయ నేపథ్యం కూడా ఉంది, మాజీ మంత్రి అలాగే మాజీ ఎంపీ ఎస్ రామచంద్రరెడ్డి కుమార్తె సవిత. ఇంకా ప్రొఫైల్ చూస్తే, ఏపీ కురుబ లేదా కురుమ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ కూడా సవిత. దాంతోపాటు ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు సవిత. ఇది సవితకు సంబంధించిన ప్రొఫైల్. మొత్తంగా చెప్పుకుంటే కనుక ఇది అభ్యర్థులకు సంబంధించిన ప్రొఫైల్. ఇక పెనుగొండ నియోజకవర్గానికి సంబంధించి క్లుప్తంగా చూసే ప్రయత్నం చేస్తే కనుక, హిందూపురం లోక్సభ స్థానంలో భాగం పెనుగొండ నియోజకవర్గం. బీసీ ఓట్లు ఇక్కడ కీలకమైన మాట వినిపిస్తూ ఉంటుంది. పరిగి, పెనుగొండ, గోరంట్ల అలాగే రొద్దం, సోమందేపల్లి ఈ మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి, పెనుగొండ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇక్కడ సామాజిక వర్గాల పరంగా ఎవరికి ఎన్ని ఓట్లు ఉన్నాయనేది చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్. ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ కురుబ సామాజిక వర్గానికి 40,000 ఓట్లు, వాల్మీకి సామాజిక వర్గానికి 37,000 ఓట్లు, ఎస్సీ సామాజిక వర్గానికి 32,000 ఓట్లు, అలాగే వడ్డెర సామాజిక వర్గానికి 28,000 ఓట్లు, రెడ్డి సామాజిక వర్గానికి 23,000 ఓట్లు ఉన్నాయి. సో ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎవరు విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరు గెలవచ్చిన అంశానికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నాయుడు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, పెనుగొండలో ఎవరు విజయం సాధించవచ్చు, ఎవరి విజయావకాశాలు ఏంటి, అక్కడ ఎటువంటి అంశాలు ప్రభావితం చూపించవచ్చు, దాంతోపాటు ఎవరికి ఎటువంటి అంశాలు కలిసి వచ్చే అవకాశం ఉంది, ఎటువంటి అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి వాళ్ళకి? థ్యాంక్ యూ సచిన్. మొత్తం ఏదైతే ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పెనుగొండ నియోజకవర్గం, ఇద్దరు మహిళలు కూడా ఇక్కడ పోటీ పడుతున్నటువంటి పరిస్థితి, తెలుగుదేశం పార్టీ తరఫున వైసీపీ తరఫున ఇద్దరు కూడా మహిళలు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ మంత్రి ఉషా శ్రీచరణ్ కళ్యాణ గత ఎన్నికల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచినటువంటి పరిస్థితి, ఇప్పుడు అక్కడి నుంచి పెనుగొండకి అక్కడ సీటు కేటాయించినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఈమెకు పోటీగా తెలుగుదేశం పార్టీ నుంచి సవితమ్మ ఖచ్చితంగా ఇక్కడ గట్టి పోటీనిస్తోంది, ఖచ్చితంగా గెలవబోతోందని తెలుగుదేశం శ్రేణులు చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో మంత్రి అయితే మాత్రం ఇక్కడ, ఎందుకంటే కొత్త నియోజకవర్గం ఇక్కడ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో, ఈమెకు కాస్త సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమైనటువంటి పరిస్థితి. ఈమెకు తప్ప ఎవరికి ఇచ్చినా మేము గెలిపిస్తామని స్థానిక నేతలు గతంలో కాస్త నిరసన కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యంలో ఈమెను నియోజకవర్గం మార్పు చేసినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ పెనుగొండ నియోజకవర్గంలో అయితే మాత్రం ఖచ్చితంగా ఉషా శ్రీచరణ్ గెలవబోతోంది. మంత్రి స్థాయిలో ఈమె వచ్చి దాదాపు 3 నెలల క్రితం ఇక్కడికి వచ్చి అన్ని పార్టీలో ఉన్నటువంటి అసమ్మతి కావచ్చు ఇతరత్ర అంశాలను పూర్తిగా చక్కబెట్టుకుంది. ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో మాత్రం సవితమ్మ గెలవబోతోందని వైసీపీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ సవితమ్మ అయితే మాత్రం ఖచ్చితంగా గట్టి పోటీ ఇవ్వడమే కాదు అసెంబ్లీలో అడుగు పెట్టబోతుందని చెప్పి తెలుగుదేశం శ్రేణులు సవితమ్మ అభిమానులు చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఇక్కడ పెనుగొండ నియోజకవర్గం నుంచి ఈ తెలుగుదేశం పార్టీ కియా పరిశ్రమ అనేది కీలకంగా, మొదటి నుంచి కియా పరిశ్రమ తీసుకువచ్చాం. ఈ పరిశ్రమ వల్ల గతంలో తప్పుడు నిర్ణయం తీసుకొని ప్రజలు ఇక్కడ ఓడించారు, కాకపోతే ఈసారి మాత్రం సరైన నిర్ణయంతో తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించబోతున్నారని చెప్పేసి తెలుగుదేశం వర్గాలు ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో
మరి ప్రస్తుతం అయితే మాత్రం సవితమ్మ ఎంత మేరకు గ్రౌండ్ లెవెల్లో వర్కౌట్ చేసుకుంటున్నది అనేది ఒకవైపు ప్రశ్నగా ఉంటే, మరోవైపు సవితమ్మను ఎంత మేరకు ప్రజలు, ఎందుకంటే నాన్ లోకల్ అయిపోతుంది ఇక్కడ, ఈమె ఇక్కడ సొంత పార్టీ నాయకులు కూడా పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదు అని చెప్పేసి ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా సవితమ్మ అయితే విజయం సాధిస్తుందని తెలుగుదేశం వర్గాలు చెప్తున్నటువంటి నేపథ్యంలో మంత్రి స్థాయిలో ఇక్కడ ఉషశ్రీ చరణ్ ఇక్కడ ఖచ్చితంగా, ఎందుకంటే బీసీ ఓట్లు కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి నేపథ్యంలో ఉషశ్రీ చరణ్ విజయంపై ఎటువంటి మనకు అధైర్యం లేదు, ఖచ్చితంగా గెలవబోతుంది అని చెప్పేసి వైసీపీ వర్గాలు చెప్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని చోట్ల మాత్రం ఈ మంత్రి పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమైనటువంటి నేపథ్యంలో స్థానిక నాయకుల మీద కూడా కొన్ని కేసులు పెట్టి బనాయించారు. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా సవితమ్మకు ఇక్కడ అంత ఈజీ కాదు అని చెప్పి సొంత పార్టీలో కొంతమంది చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళా నాయకులు ఎవరు విజయం సాధిస్తారు, ప్రజలు ఎవరికి పట్టం కడతారు అనేది కాస్త వేచి చూడాల్సిన అంశం అయితే మాత్రం తొందరలో ఇద్దరు నామినేషన్ కూడా వేయబోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పెనుగొండ నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా కియాను విస్మరించారు గత ఎన్నికల్లో, కాబట్టి కియాను గుర్తుపెట్టుకుని చంద్రబాబు నాయుడు పాలన గుర్తుపెట్టుకుని సవితమ్మను గెలిపించబోతున్నారని తెలుగుదేశం నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి పెనుగొండ ప్రజలు ఎటువంటి తీర్పు ఇవ్వబోతారనేది కాస్త వేచి చూడాల్సిన అంశం. రైట్ రైట్ నాడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా పెనుగొండలో ఏం జరగబోతోంది, ఎవరిని తమ ఎమ్మెల్యేగా అక్కడి ప్రజలు అసెంబ్లీకి పంపించబోతున్నారని అనేది అంశానికి సంబంధించి మే 13 డిసైడ్ కాబోతోంది. ఫలితాలు జూన్ 4 రాబోతున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.